విజయవాడ కనకదుర్గమ్మను ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోయపాటి దర్శకత్వం వహించిన అజయ జానకి నాయక సినిమా 11న విడుదల కానుంది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుందన్నారు బోయపాటి. డ్రగ్స్ కలకలంపై సినీ పెద్దలు నిర్ణయం తీసుకుంటారని, దానిపై స్పందించేంత పెద్దవాడిని కాదన్నారు బోయపాటి. ఆగస్టు 11వ తారీఖు అండి, అంటే ఒక 3 డేస్ లో జయ జానకి నాయక రిలీజ్ అవుతుంది. నేను చేసిన జయ జానకి నాయక చాలా పెద్ద ఎత్తున రిలీజ్ అవుతుందండి. అలాగే నిన్న వచ్చి గ్రహణం వెళ్ళిపోయిన రోజు అమ్మవారి దర్శనం చాలా శ్రేష్టమైందండి, చాలా విశేషమైంది. సో అందుకని చెప్పి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చామండి. దర్శనం అయిపోయింది, బయలుదేరి పెడుతున్నాం. రేపు 11 రిలీజ్ అయ్యే జయ జానకి నాయక తప్పకుండా తెలుగు ప్రేక్షకులందరికీ, అంటే కన్ఫర్మ్, మామూలుగా సినిమా అనేది చూసి ఇక్కడ చూసేసి వెళ్ళిపోతామండి, కాదండి, ఇది గుండెల్లో కూర్చుంటుందండి. అంత మంచి సినిమా తప్పకుండా తెలుగు ప్రేక్షకులకి బాగా నచ్చుతుంది, బాగా ఆదరిస్తారని కూడా ఆశిస్తూ